पार्टी निर्णय में शिरोधार्य पार्टी बलोपेतमे विधेयत प्रति कार्यकर्ता नायक आ दिशा कृषि चेयर वैकापा रीजनल कोऑर्डिनेटर मंत्री बोत्स सत्यनारायण पीपनी जगन्मोहन रेड्डी माट वैसीपी बाटनी प्रति कार्यकर्ता अदेट अदे बाट कावाल आकांक्षार स्वलाभम स्वार्थमने वैसीपी चलूाट कावान प्रति पार्टी गौरव उ अंदर कल राजनी पार्टी ये सत्तो का बोत्स स्पष्ट विजयनगर जिला पूलबैग रोड जगन्नाथ फंक्षन हाल जिला वैएसआर कांग्रेस पार्टी प्लीनरी पार्टी जिला अध्यक्ष जेडपी चेयरपर्सन मज्जी श्रीनिवासराव अध्यक्षता प्लीनरी सवेश प्रारंभा की मुझे उप मुख्यमंत्री पी राजन्न द्वारा मंत्री बोत्स सत्यनारायण तदितर पार्टी जे आविष्क दिवंगत नेता वैएस राजशेखर रेड्डी विग्रहा पूलमाल वेसी निवाचार अन जगह प्लेनरी सवेश मुख्य अतिथि पार्टी रीजनल कोआर्डिनेटर मंत्री बोत्स सत्यनारायण नायक कार्यकर्त उद्देश्य प्लेनरी विजयनगर पार्लमेंट सभ्यु बेल्लान चंद्रशेखर शासन सभ्यु संबंगी वेंकट चिन्नप्पनायुडु कोलगट्ल वीरभद्रस्वामी बोत्स अप्पल नर्सय्य बड्डुकोंड अप्पल नायुडु कंबाल जोगुलु कडुबंडि श्रीनिवासराव शासन मंडली सभ्यु डाक्टर पेनुमस्स सुरेश बाबू तदितर मुख्य नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। नियोजकवर्ग स्थायी प्लेनरी समावेशं जरुगुकुन्नां। ई रोजु जिल्ला स्थायी प्लेनरी समावेशानि जरुगुकुन्नां। प्लेनरी समावेशालु जरुगुतुन्नां अंटे ई रोजु प्रजलकु జవాబిదారిగా ఉన్నామనక నమ్మకంతోటే ఈ సమావేశం జరుగుతున్నాం। 2019 ఎన్నికల్లో శాసనసభలుగా నిలబడిన మళ్ళీ ప్రతి 3 నెలలకి సిను ప్రతి 3 నెలలకి ప్రతి మంది రోజులకి ఒకసారి జిల్లా పార్టీ సమావేశాలు మళ్ళీ అవ్వాలి। మళ్ళీ ఎన్నికలైన వరకు కూడా ప్రతి మంది రోజుకు జిల్లా పార్టీ సమావేశాన్ని మనం జరుపుకుందాం। ప్రతి జిల్లా పరిషత్ సమావేశం జరిగే ముందు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు మీ సమావేశం పెట్టండి। అప్పుడు ఏం చేస్తే కడుపులో ఉన్న హార్ట్ బర్న్ బయటికి వస్తది। ఏం చెంతం సమస్య వస్తే బయటికి వస్తాయి। అక్కడే దాని సమస్యను తర్జించుకుందాం। తమది పరిష్కారం మొత్తం పొలాలన్నీ వదిలేసుకొని వలస కూలీలుగా ఇంతకు గ్రామాలంతా ఆల్కహాలు గవర్నమెంట్ స్కూల్లో నాశనం అయిపోయింది। ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే అయిపోయి నేనేం పెట్టుకోవాలి। మోసాన్ని ప్రజలు గమనించారు గమనించినాను పదవి చిత్తన్ని చేశారు అన్న ఆలోచన గాని కలిగి ఉంటే నువ్వు ఈ మాటలు మాట్లాడతావా నడుస్తున్నావ్। నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉంటే మాకు బాగా గుర్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది అనుకున్నా అనూహ్య రీతిలో లేనిపోని మాటల వల్ల 2014లో ఓడిపోయావు। ఎప్పుడు జరిగింది మేలో రిజల్ట్ వచ్చింది అనుకుంటా ఫస్ట్ రిలీజ్ చేస్తది చంద్రబాబు గారు చెప్తాడు ఆ నేను వస్తే ఈ విధంగా చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను అధికారంలోకి వస్తే పలానా పలానా కార్యక్రమం చేస్తా। ఎవరు మాట ప్రజలు నమ్ముతారని అడుగుతున్నాను। ఎవరు మాట నమ్ముతారు చంద్రబాబు నాయుడు అంత బుద్ధిహీనుడి రాష్ట్రంలో ఒకడు ఉండడు। సిగ్గు సరో లేని వ్యక్తి ఎవడనే రాష్ట్రంలో ఉన్నాడంటే డైరెక్టర్ కు ఈ జిల్లాలో ఉన్న డీసీబీ డిసిఎం చైర్మన్ లకు వేదిక ముందున్న జెడ్పీడీసీ లకు ఎంపీపీ లకు గ్రామ సర్పంచులకు గ్రామ ఎంపీటీ సభ్యులకు సోదరులకు సోదరీమణులకు పత్రికా సోదరులకు మీడియా పరిని అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను। మరి చాలా సంతోషం ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి